సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన పార్టీకి, ముఖ్యంగా జనసేన అని పవన్ కళ్యాణ్కి అండగా ఆయన సోదరుడు చిరంజీవి ఉన్నారా లేరా, ఈ ప్రశ్నకు ఒక సమాధానం దొరికింది. అయితే జనసేన కోసం ప్రచారానికి ఎప్పుడు రాబోతున్నారు, ఈ ప్రశ్నకు కూడా ఒక సమాధానం అతి త్వరలోనే దొరకబోతోంది అంటున్నారు జనసేన పార్టీ నాయకులు. ఎవరు ఊహించిన విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. అలానే సోదరుడికి తన ఆశీర్వచనాలు ఉన్నాయంటూనే పార్టీకి అండగా నిలుస్తామనేటువంటి సంకేతాన్ని చాలా స్పష్టంగా 5 కోట్ల రూపాయల విరాళంతో చిరంజీవి ఆశీర్వదించినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు జనసేన పార్టీలో జరిగినటువంటి పరిణామాలు, పదే పదే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట ప్రజారాజ్యం పార్టీకి కొనసాగింపుగానే జనసేన ముందడుగు వేస్తోంది అనేటువంటి మాట చెబుతూ వచ్చారు. అయితే చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు, ఆయన రాజకీయాల్లో ఇన్వాల్వ్ కారు అనేటువంటి అభిప్రాయం అందరిలోనూ ఉండేది. అయితే ఈరోజు ఒక అనూహ్యమైనటువంటి పరిణామం జరిగింది. వాస్తవానికి అనకాపల్లి పర్యటన తర్వాత యలమంచిలు వెళ్లాల్సినటువంటి పవన్ కళ్యాణ్ యాత్ర ముగింపు చేసినటువంటి పరిస్థితి, ఆరోగ్య స్థితి సరిగా లేకపోవడంతో ఆయన వెనుదిరిగి వచ్చారు. అయితే ఉదయమే మెగాస్టార్ చిరంజీవి నుంచి కాల్ రావడం, అలానే ఆయన పార్టీకి అండగా ఉంటాననేటువంటి మాట చెప్పడంతో సోదరుడు నాగబాబు అలానే జనసేన పార్టీ నాయకులతో కలిసి చిరంజీవితో భేటీ అయ్యారు. చిరంజీవి తన ఆశీర్వచనాలు తెలుపుతూ 5 కోట్ల రూపాయల విరాళాన్ని పార్టీ కోసం కూడా ఇచ్చారు. ఇదే తరహాలో రామ్ చరణ్ కూడా బాబాయ్కి అండగా నిలవబోతున్నారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా రాజకీయాల పరంగా కూడా ఒకటి కాబోతుంది అనేటువంటి సంకేతాల్లో మొదటి అడుగు ఇది కనబడుతున్నటువంటి పరిస్థితి. అసలు చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య ఏం జరిగింది, ఈ సారాంశాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలు ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది సోదరులు ఇద్దరు ఎదురుపడినప్పుడు జరిగినటువంటి ఆలింగన సన్నివేశం. ఇది చిన్నన్నయ్యతో కలిసి పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్ళారు. ఆయన షూటింగ్లో ఉన్నారు. ఆల్రెడీ విశ్వంబర సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ముచింతల్లో సెట్ వేశారు. దానికి సంబంధించి నిర్విరామంగా షూటింగ్ నడుస్తుంది. షూటింగ్ లొకేషన్కే పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో కలిసి వెళ్ళారు. అక్కడ ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, రాజకీయ పరమైనటువంటి అంశాలపైన కూడా సోదరులు ఇద్దరు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. అక్కడే ఆంజనేయ స్వామి విగ్రహం, భారీ ఎత్తు విగ్రహం సెట్ వేసినటువంటి లొకేషన్ అది. ఆ లొకేషన్లోనే ఆంజనేయుడి పాదాల చెంత చిరంజీవి 5 కోట్ల రూపాయల విరాళం చెక్ని పవన్ కళ్యాణ్కి అందజేశారు. సో ఈ మార్పులు, ఈ అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో మెగా ఫ్యామిలీ ఒకటి అనేటువంటి సంకేతాన్ని చాలా కాలం తర్వాత చిరంజీవి తన చర్యల ద్వారా చూపించినటువంటి పరిస్థితి. రాజకీయంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార హోరు శరవేగంగా పెరుగుతుంది. జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి 21 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రచార పర్వం ముందుకు సాగుతున్నటువంటి వాతావరణం నెలకొని ఉంది. సో ఈ అంశాలపైన ముగ్గురు సోదరులు కూడా చర్చించుకున్నారు. అవసరమైనటువంటి సందర్భంలో అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి కూడా పార్టీ ప్రచారానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది పార్టీ క్యాడర్తో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా. అలానే రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు, సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో ఇమేజ్ ఉన్నటువంటి రామ్ చరణ్ వంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ వెంట ప్రచారానికి వెళ్ళేటువంటి అవకాశం, ఎందుకంటే గతంలో కూడా జరిగింది. 2019 ఎన్నికల సమయంలో కూడా రామ్ చరణ్ జనసేన పార్టీ తరఫున క్యాంపెయిన్ చేశారు. కాబట్టి ఈసారి కూడా అదే పంద కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, అలానే ఈ మొత్తం భేటీ పైన ఒక సారాంశాన్ని జనసేన పార్టీ అధికారికంగా రిలీజ్ చేసింది. ఆ వివరాలు ఒకసారి మనం చూద్దాం. జనసేనకు విజయోస్తు విజయీభవ అని పద్మభూషణ్ చిరంజీవి గారు తమ కుటుంబ ఇలవేలుపు అంజనీ పుత్రుడి పాదాల చెంత జనసేన పార్టీ అధ్యక్షులు తన తమ్ముడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు. జనసేన ఎన్నికల నిర్వహణ కోసం అయ్యేటువంటి ఖర్చుల కోసం 5 కోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో మరో సోదరుడు నాగబాబు చెంతనుండగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందించారు. హైదరాబాద్ శివారులోని ముచింతల్లో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్నటువంటి విశ్వంబర లొకేషన్ ఈ అపూర్వ ఘట్టానికి వేదిక అయింది. సోమవారం ఉదయం 10 గంటలకి లొకేషన్కు చిన్నన్నయ్య నాగబాబు గారితో కలిసి చేరుకున్న పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు ప్రేమపూర్వక ఆలింగనంతో స్వాగతం పలికారు. శ్రీ చిరంజీవి గారి ఆశీర్వచనం అందుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉద్వేగానికి లోనయ్యారు. శ్రీ చిరంజీవి పాదాలకు నమస్కరించారు. పార్టీ స్థాపించి 10 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి తరుణంలో ఎన్నో ఏళ్లుగా అన్న చిరంజీవి గారి ఆశీర్వచనం కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య ఆశీస్సులు సంభ్రమాశ్చర్యాలను కలిగించాయి. నీ వెనుక నేనున్నాను అనే భరోసా, ఇది చాలా కీలకమైనటువంటి అంశం, పరిణామం. ఎందుకంటే
రాజకీయాలను పక్కన పెట్టేసి సినిమా వాడిగా మారిపోయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడా కూడా రాజకీయాల గురించి ప్రస్తావన చేయలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక సమస్యలు వచ్చినప్పుడు కూడా అటు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఇటు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించారు తప్పితే రాజకీయ కోణంలో ఆయన ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయలేదు. మరొకవైపు ప్రధానమంత్రి సభ భీమవరంలో జరిగినటువంటి సందర్భంలో కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి చిరంజీవి గారిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచినప్పటికీ కూడా ఆయన రాజకీయ కోణంలో కాకుండా కేవలం తనకు దక్కినటువంటి గౌరవంగానే ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఆ సందర్భంలో నెలకొంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి తాజా పరిణామాలతో తొలిసారిగా అలానే రెండు మూడు సందర్భాల్లో అవసరమైన సందర్భంలో సోదరుడికి అండగా నిలుస్తాను అనేటువంటి ఒక మాట మాత్రం చిరంజీవి గారు చెప్పినటువంటి పరిస్థితిని మనం గమనించాం. ఇప్పుడు సాక్షాత్తు ఆయన నీ వెనుక నేనున్నాను అనే భరోసా దక్కింది. అనంతరం సోదరులు ముగ్గురు కొంతసేపు సంభాషించుకున్నారు. అనకాపల్లిలో జరిగిన విజయభేరి సభలో లోకపావని నోకాలమ్మ దీవెనలను కోరుతున్న సమయంలో టీవీలో ఆ దృశ్యాన్ని చూసిన శ్రీ చిరంజీవి గారు తన తమ్ముడికి తన ఆశీర్వాద బలంతో పాటు ఆర్థికంగానూ అండగా నిలవాలని 5 కోట్ల రూపాయల చెక్ని సిద్ధం చేసి మరునాడే అందజేశారు. యాక్చువల్గా ఇది అంటే వాస్తవానికి 2-3 రోజులు జ్వరంతో బాధపడినటువంటి పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో పర్యటన జరిపారు. అయితే తర్వాత మళ్ళీ ఆయన అలసటకి గురవడంతో మరొక రోజు విశ్రాంతి తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతోనే ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు. అదే సందర్భంలో ఈ దృశ్యాలను టీవీలో చూసిన తర్వాత చిరంజీవి గారి రియాక్షన్ ఇది, తమ్ముడికి అండగా నిలవాలనుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఆయన హైదరాబాద్ వచ్చినటువంటి సందర్భంగా ఇమీడియట్గా చెక్ అందజేయడం కోసమే ఉదయాన్నే పిలుపు అందినటువంటి సంగతి జనసేన పార్టీ అధికారికంగా చెబుతుంది. ఇక శ్రీ చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్గా పేరు గాంచిన శ్రీ రామ్ చరణ్ గారు సైతం తండ్రి మాదిరిగానే జనసేనకు ఆర్థికంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఇది కీలకమైనటువంటి పరిణామంగానే మనం చూడాల్సి ఉంటుంది. మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్కటవుతున్నటువంటి సంకేతం ఇది. శ్రీ చిరంజీవి గారు చెక్కుని అందించిన తరుణంలో జనసేన ప్రధాన కార్యదర్శులు నాగబాబు గారు, శ్రీ శివశంకర్ గారు, కోశాధికారి ఏవి రత్నం గారు, అలానే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధి అజయ్ కుమార్ గారు, అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు పాల్గొన్నారు. ఇది హరిప్రసాద్ గారు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి నోట్ ఇది. అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు అసలు దేశ రాజకీయాల్లో కూడా ఏ అంశంలోనూ చిరంజీవి గారు ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు, ఆయన రాజకీయంగా దూరంగా ఉన్నారు అనేటువంటి మాట చెబుతూ వచ్చారు. వివిధ వేదికల పైన ఆయనను ఎవరన్నా మీడియా మిత్రులు ప్రశ్నించినప్పటికీ కూడా దాటవేద ధోరణితోనే వ్యవహరించారు. అలానే నేరుగా పవన్ కళ్యాణ్కి మొదటిసారిగా రాజకీయంగా ఒక రాజకీయ పార్టీ ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి విరాళాన్ని ఇస్తూ తన అండదండల్ని ఈ ఎలక్షన్స్ టైంలో బాహాటంగా ప్రదర్శించడం అనేది జనసేన పార్టీకి ఖచ్చితంగా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి అంశం. అలానే పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇటు చిరంజీవి అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు వీళ్ళందరూ కూడా ఒక్కటే అయ్యేటువంటి సందర్భంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఈ పరిణామం తర్వాత జనసేన పార్టీలో కూడా కొత్త ఉత్సాహం వస్తుందని చెప్పని భావించవచ్చు. ఇప్పటికీ పోటీ చేస్తున్నటువంటి 20 నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 1 నియోజకవర్గం పెండింగ్లో ఉంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉగాది వేడుకలకి సిద్ధమవుతున్నారు. అక్కడ నూతన గృహప్రవేశం చేయబోతున్నారు. అక్కడే ఆయన హైదరాబాద్ టు పిఠాపురం వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ ఒక హెలీప్యాడ్ని ఏర్పాటు చేసి నేరుగా అక్కడ ల్యాండింగ్ అయ్యే విధంగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ 40 రోజులు అంటే ఇంకా 35 రోజుల వరకు క్యాంపెయిన్కి, ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్కి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నటువంటి తరుణంలో చిరంజీవి అండ దక్కడం అనేది ఖచ్చితంగా ఒక ఉత్సాహపరిచేటువంటి అంశం అవుతుంది. రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ మరింత ఉత్సాహంగా ముందుకు దూసుకుపోతుందని జనసేన పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.